హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్ కంప్లీట్ స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ సూపర్ మెగా యాక్షన్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి అండ్ మెగా యాక్షన్ లవర్స్ అందరు వీడియోనైతే లైక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టా పేజని ఫాలో చాలా చాలామంది ఫాలో అయ్యారు మార్నింగ్ నుంచి అక్కడ ప్రతి అప్డేట్ ఫొటోస్ రూపంలో ఏ టీమ్కి ఎవరు వెళ్తున్నారు అని ప్రతి క్షణం అందించడం జరుగుతుంది రేపు యాక్షన్ మొదలయ్యాక సో ఇంకా తెలియని వారి గురించి రేపే యాక్షన్ ప్రారంభం కాబోతుంది పదకొండు గంటల నుంచి అండ్ సూపర్ బుండబోతుంది అని చెప్పొచ్చు ఇది చాలా సంవత్సరం ఒకసారి వచ్చే మెగా యాక్షన్ సో దీని ప్రతి డీటెయిల్ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఉంటుంది ఖచ్చితంగా ఫాలో కండి అండ్ రెండు కొత్త టీమ్స్ వచ్చాయి సో ఈసారి ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీమ్ అయితే ప్రతి ఒక్కరి కామెంట్ చేయండి అండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ముఖ్యంగా డేవిడ్ వార్నర్ తో సహా ఒక షాకింగ్ న్యూస్ అయితే ఉంది అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే హర్షల్ పటేల్ ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేయర్ ఐపీఎల్ లో అని చెప్పుకోవచ్చు అందరికి ఇతనైతే ఆర్సీబీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్సీబీ ట్రై చేస్తుంది వేరే టీమ్ అనూహ్యంగా పది కోట్ల పైన పెడితే చెప్పలేం కానీ లేకుంటే ఆర్సీబీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా శిఖర్ ధవన్ సో శిఖర్ ధవన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ చాలా భారీ ఎత్తున టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం ఎందుకంటే రుతురాజ్ గైక్వాడతోని లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అటు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎస్ఆర్ చూస్తే మిస్ట్రీ స్పిన్నర్ కోసం చాలా గట్టిగా వీళ్ళు చాహల్ కోసం ట్రై చేయబోతున్నట్టు తెలుసు అదేవిధంగా కుల్దీప్ యాదవ్ ఈ మధ్య పెద్ద ఫామ్లో లేని అండ్ ఎక్కువ ధర కూడా పలకడు ఇతను ఐపీఎల్ మెగాక్షన్లో సో ఇతను బ్యాకప్ స్పిన్నర్గా ఇద్దరి మీద మాత్రం ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు సమాచారం సో ఇద్దరు లేకపోతే ఇందులో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ లో మీరు చూడబోతున్నారు అండ్ ఇప్పుడు చూసినట్లయితే డేవిడ్ వార్నర్ వీళ్ళైతే ఐపీఎల్ మొదటి దఫా మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మార్చి ట్వంటీ సెవెన్ నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతే వీళ్ళ యొక్క పాకిస్తాన్ టూర్ ఏప్రిల్ సిక్స్ సెవెన్ వరకు కొనసాగే ఉన్నాయి సో మొదటి దశ మొత్తం మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటు డేవిడ్ వార్నర్కు పెద్ద అమౌంట్ పలికే అవకాశం అయితే ఈసారి కనిపించట్లేదు ఫ్రాంచైజ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి సో మొత్తానికి అయితే ఇది షాకింగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ముఖ్యంగా డేవిడ్ వార్నర్ లాంటి प्रमुख प्लेयर की